నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అని ఎందుకు వినిపిస్తున్నాయి? జానీ మాస్టర్ వైఫ్ తో పాటుగా ఆయన అభిమానులు కొంతమంది కావాలనే కుట్ర చేశారు, ఆయన్ని ఇరికించారు, అరెస్ట్ చేశారనే మాట ఎందుకు చెప్తున్నారు? ఎవరు కుట్రలో భాగం అయ్యారు? ఎందుకని జానీ మాస్టర్ కుట్రలో ఇరికించే పరిస్థితి ఏర్పడింది? దీని వెనకాల ఎవరున్నారు? మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ త్రిపురనేని చిట్టి గారు. చిట్టి గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. మీటూ మూవ్మెంట్ జరిగింది, కాస్టింగ్ కౌచ్, ఇవన్నీ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ డిబేట్ టాక్ అనేది అరెస్ట్ తర్వాత ఎందుకని వినిపిస్తోందండి? ఎందుకంటే దీని వెనకాల ఇది ఒక పెద్ద కుట్రే కనపడతాను, పెద్ద కుట్ర. అది కుట్ర అని అనాల్సిన పరిస్థితికి వచ్చిందంటే, మీరు ఆర్డర్ ఆఫ్ సీక్వెల్ ఆఫ్ ఈవెంట్స్ ని స్టడీ చేస్తే ఎంత కోణం కనపడుతుంది. ఎందుకంటే ఆ కోణం కనపడుతుంది, ఆ కుట్ర ఎవరు కూడా తర్వాత చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ 2017లో అమ్మాయి పరిచయం అయింది నాకు ఆయన అని చెప్పి, 2019లో నేను ఆయన దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. షూటింగ్ కి బాంబేకి వెళ్ళాను. అక్కడ షూటింగ్ స్పాట్ లో క్యారవాన్ లో నన్ను నాతో అసభ్యంగా ప్రవర్తించి నన్ను రేప్ అటెంప్ట్ చేశాడు అని చెప్పి. సరే, ఇప్పుడు 2018లో జరిగితే అది షూటింగ్ స్పాట్ అంటే 100 150 మంది ఉంటారు. డాన్స్ డాన్స్ సాంగ్ అంటే డాన్సర్స్, స్టెట్ మేకప్, ప్రొడక్షన్ మొత్తం 150 మంది యూనిట్ ఉంటారు. ఆ యూనిట్ కొంతమంది ఉండగా ఈ వ్యాన్ అంటే ఎక్కడో ఊరవుతారు ఉంటుంది. షూటింగ్ స్పాట్ దగ్గర జస్ట్ ఒక 100 అడుగులు డిఫరెన్స్ లో డిస్టెన్స్ లోనే ఉంటుంది పెద్ద వ్యాను. ఎక్కడో ఊరవుతారు పెట్టు షూటింగ్ స్పాట్ లో క్యారవాన్ లంటే అక్కడక్కడే ఉంటాయి. సో ఈయన ఒక అమ్మాయి రేపు ఒక అరుపు వచ్చిన అప్పటికి జానీ మాస్టర్ ఇంతటి పెద్ద మనిషి డాన్స్ మాస్టర్ కాదు. అప్పుడు 2019లో అప్పుడే ఆయన పేరు సంపాదిస్తున్న డాన్స్ మాస్టర్. సో 25 మంది డాన్స్ మాస్టర్ ఆయన అప్పుడు, ఇవాళ పేరు సెలబ్రిటీ ఒక యూనియన్ ప్రెసిడెంట్, అప్పుడు అంత కాదు. సో ఆ చేసినప్పుడు నువ్వు కేక అరిచినా వచ్చేవారు ఎవరన్నా, బయటకు వచ్చి చెప్పినా వినేవారు. లేదు అక్కడే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే దానికి భయపడ్డాను అనేదానికి, ఆయన అంత సెలబ్రిటీ కాదు భయపడ్డానికి, అదొక పశ్చాపడ్డం. నెక్స్ట్ 2018లోనే కమిటీ వేసాము. ఈ కమిటీ వేసి ఒక కంప్లీట్ అందరికి అన్ని ఛానల్ అందరికి మా యూనియన్ అందరికి కూడా 24 క్యాప్స్ కి ఎవరైనా సరే లైంగిక వేధింపు ఉంటే ఒక సీల్డ్ కవర్ లో ఇక్కడ బాక్స్ లో వేయండి, వేస్తే మీ పేర్లు కూడా మీ వివరాలు పేర్లు బయటికి రాకుండా మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి తగే వాళ్ళని సిచ్యువేషన్ జరుగుతాయి అని చెప్పాము. అలాగే అనేక కేసులు వచ్చినాయి, తప్పు చేసిన వాళ్ళు సిచ్యువేషన్ అంటారు, కవర్లు వచ్చినాయి. కానీ మరి నువ్వు 18లో జరిగిందన్నో 19లో జరిగిందన్నో 18లో నీ కంప్లీట్ ఉంది, ఆ కమిటీకి కూడా చెప్పలేదు, కమిటీకి కూడా కంప్లీట్ చేయలేదు. సరే ఆ తర్వాత సరే రేపు చేసినటువంటి దూరంగా ఉన్నావా, అమ్మాయి దూరంగా ఉందా, లేదు, అమ్మాయి అతనితో ప్రయాణం చేసింది, అతని దగ్గరే రేప్ చేసిన వాడితోటే పనిచేస్తారని చేసింది, అతను హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా ముహూర్తం జరిగింది, అతన్ని పెళ్లి చేసుకోవాలి, నేను ఆయన పెళ్లి చేసి లవ్ చేసుకుంటా, నువ్వు తప్పుకోని పెళ్ళంతో భార్యతో పోరాడింది, గొడవ చేసింది, నువ్వు తప్పుకొని నేను ఆయనతో పెళ్ళగలగాలి, నువ్వు వదిలేసే అని చెప్పాలంటూ ఆ అమ్మాయి ముస్లిం ఆచారం ప్రకారం భార్య భర్తను ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పులేదు, అడ్డుకోలేరు ఎవరు, ఎందుకంటే వాళ్ళ మా హిందువులకి ప్రాబ్లం కానీ వాళ్ళు భారత భార్య బతుకోడు కానీ ఇంకో పెళ్లి చేసుకోరు. సో దాని మీద ఈ విషయంగా నేను అడ్డుకోలేదు కానీ మీ పెళ్లికి నేను అడ్డుకోలేదు కానీ కానీ మీ పెళ్లికి మరొక అడ్డు ఉంది, నువ్వు ముస్లిం గా మారితేనే వాళ్ళు ఒప్పుకుంటారు, కనుక నువ్వు ముస్లిం గా మార. అసలు ఇంత దూరం ఆ డిస్కషన్ రావడానికి ఇంత దూరం నువ్వు ప్రయాణం చేసావు కదా, ప్రయాణం ఆయనతో పెళ్లి దాకా వెళ్ళావు కదా, ఆయనతో సినిమా హీరోయిన్ గా ముహూర్తం జరిగింది కదా, ఎలా ట్రావెల్ చేసావు? అసలు రేప్ చేసిన వాడితో ట్రావెల్ చేసి మళ్ళీ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది, అనేక ఇంటర్వ్యూలు కావాలని రెఫర్ చేయండి. ఆయనే నాకు దేవుడు, ఆయన నాకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన నాకు ఎంతో హెల్ప్ చేశాడు, నాకు అండగా ఉన్నారు, నాకు నేను వాళ్ళ ఈ స్థాయిలో ఉన్నానంటే జానీ మాస్టర్ అనేక వీడియోలు చెప్పారు. అంటే ఇన్నాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసి ఆయనతో ప్రయోజనం పొందుతూ ఆయన్నే ఆయన నాకు కావాలి కావాలని భార్య ఆయన భార్యతో గొడవ చేస్తూ ఇంత దూరం వెళ్ళి ఇవాళ సడన్ గా 6 సంవత్సరాల తర్వాత సడన్ గా ఆయన ద్రోహి, ఆయన దేశాడు ఇప్పుడు నన్ను గెలిచాడు అని చెప్పటంలో ఔచిత్యం ఏమిటి? ప్లస్ ఎందుకు చెబుతున్నారు ఇది ఆధారం లేని ఆరోపణ ఎందుకు చేస్తుంది? ఇవాళ ఆధారం దొరకదు. 2019లో రేప్ జరిగింది, ఇవాళ మెడికల్ టెస్ట్ తీసినా కూడా అమ్మాయి రేప్ చేయబడిందా లేదా ఏ సెన్సర్కు మెడికల్ గా దొరకవు. సో ఆధారం కూడా దొరకడానికి లేకుండా ఒక ఆరోపణ అప్పుడు జరిగిందని ఇప్పుడు కాకుండా ఇవన్నీ చూస్తామంటే ఇవన్నీ ఎవరో ప్లాన్ చేసి
ఫ్రాంచైజీ కుట్ర కనపడదు ఎక్కడ. ఎందుకంటే ఈయమ్మ ఎంత తెలివిగలదా, ఆయన్ని ఫోక్సో కేసులో ఇరికించాలి, ఆయన్ని సినిమా ఫీల్డ్ బ్యాన్ చేయాలి. ఈ సినిమా ఫీల్డ్ బ్యాన్ చేయాలంటే స్పాట్ లో షూటింగ్ స్పాట్ లో జరిగితేనే బ్యాన్ చేస్తారు. అలాగే ఫోక్స్ అయితేనే ఫోక్స్ సెక్షన్ అయితేనే 376 సెక్షన్ అయితేనే అతన్ని ఆ సెక్షన్ రావాలంటే మైనర్ లేదు. అంటే 2019 ఏమై మైనర్, ఇప్పుడు మేజర్. కనుక ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు పోయి సంవత్సరమో ఆ ముందు సంవత్సరమో మళ్ళీ అంటే ఎప్పటికప్పుడు నా మీద లైంగిక దాడి చేస్తాడు. ఎవరన్నా ఒక అమ్మాయిని చూడ ఒకసారి లైంగిక దాడి ఒకటి చేశాడంటే వాడితో వెళ్తా ఉంటావా? వెళ్తా ఉంటావు, వాడితో చూస్తూ ఉంటావు, వాడితో పని చేస్తూ ఉంటావు, వాడితో పెళ్లి సినిమా షూటింగ్ అతను హీరోగా నువ్వు హీరోయిన్ గా ముహూర్తాలు కూడా జరుగుతాయి సినిమాలకి, మళ్ళీ ఆయన లైంగిక దాడి. ఎంత వింటానికి ఒక వింత కథగానో ఒక వికృతమైన నేపథ్యం కనపడతాను. ఇది ఎవరు తయారు చేశారు? ఇక్కడ రాజకీయం అనేది ఉంది. ఎందుకు రాజకీయం? దాన్ని నేను చెప్తాను. రాజకీయం అయితే అంటే అయితే అయితే చిట్టి గారు, ఇప్పుడు 2016 ఏళ్ల వయసు ఉంది అనుకున్నప్పుడు ముంబైలో కూడా సేమ్ ఇలాంటి ఫస్ట్ వెరీ ఫస్ట్ టైం అది జరిగింది. ఆ తర్వాత జానీ మాస్టర్ ఆయన వైఫ్ కూడా వచ్చి నా మీద దాడి చేశారు అనే మాట కూడా చెప్తోంది తను. అది దానికి అమ్మాయి చెప్తారు, అమ్మ అమ్మ చెప్తుంది. నేను చెప్పేది అమ్మ చెప్పు ఎన్నైనా చెప్పచ్చు. ఆరోపణ చేయటం మొదలెట్టాక ఎన్ని ఆధారాలు లేని అమ్మాయి చెప్పేదానికి ఒకదానికి ఆధారం ఉండదు. దేనికి ఆధారం? ఇప్పుడు నేను చెప్పేట్లు అన్నిటికీ అమ్మాయి వీడియోల్లో ఆయన పొగిడి ఆయన దేవుడు నాకు ఆయన అని చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఆయనకే బిడ్డను కంటాను నేను, నాకు ఆయన బిడ్డ కావాలి, ఆయనతో నాకు బిడ్డ కావాలి, నువ్వు తప్పుకొని భార్యతో మాట ఇవన్నీ ఉన్నాయి. ఏమైనా అందు వేడి ఆధారాల ఆరోపణ, ఆధారాలు లేని ప్లాండ్ గా ఎక్కడ ఆధారాలు లేని ఆరోపణ. ఏ రేప్ చేశాడు 2019లో ఏమిటి ఆధారం? ఎక్కడ ఆధారం? అంత పబ్లిక్ ప్లేస్ లో రేప్ చేస్తే ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మెడికల్ టెస్ట్ ఇద్దామంటే ఇప్పుడు మెడికల్ టెస్ట్ 4 ఏళ్ళ తర్వాత మెడికల్ ఏమి ఉండదు. చిట్టి గారు, ఒక నెల తర్వాత తీస్తేనే మెడికల్ టెస్ట్ తీస్తేనే సెప్టెంబర్ వరకు. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత సో ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు, కాదు అని చెప్పుకుంటారు. ఇది ప్లాన్డ్ గా అందుకని ప్లాన్ చేశారు. ఒక ప్లాన్ చేసి అప్పుడు పెడదాం. ఇప్పుడు మరి ఎన్నాళ్ళు లైంగిక దాడి చేస్తుంటే ఈ సంవత్సరాలు ఏ చెప్పలా. 2020, 2021, 2022, 2023 కంప్లైంట్లు మాత్రం ప్రతి సంవత్సరం దాడి చేస్తున్నాడు, ప్రతి సంవత్సరం లైంగిక దాడి చేస్తున్నాడు. కానీ రేప్ చేసింది మాత్రం పంపుతుంది చిట్టి ఈ గారు ఇక్కడ సంవత్సరం. ఫిల్మ్ కమిటీ దగ్గరికి వచ్చి తను కంప్లైంట్ చేసింది. ఇతర స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత మేమే సజెస్ట్ చేశాము తన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయమని. మొన్న అది ఎప్పుడు? తమ్మారెడ్డి ఇప్పుడు అమ్మా, ఇప్పుడు నేను యా 2018 ఇప్పుడు చెప్పింది. 2019లో జరిగినప్పుడు అప్పటికే కమిటీ ఉంది. అప్పుడు ఎందుకు నువ్వు రాలా కమిటీకి? కమిటీకి నువ్వు ఎందుకు రాలా? ఆ రోజు కమిటీ మీ పేరు ఊరు అంతా జాగ్రత్తగా బయట పెట్టము మేము అని హామీ ఇచ్చి మరీ అక్కడ పోయి ఒక బాక్స్ పెట్టి మరీ ఫిలిం చేపల్లో అన్ని క్లాప్స్ కి అది చేసావు అనే కంప్లైంట్ చాలా మంది వచ్చి 7 8 వచ్చి 6 ఏళ్ళలో చేసేసావు. ఎవరు తప్పున వాళ్ళని శిక్ష విధించావు ఇంటర్నల్ గా జరిగిపోయింది, జరుగుతూనే ఉంది. ఎవరికి శిక్షలు బ్యాన్ చేయటమో వాళ్ళని సస్పెండ్ చేయటమో జరుగుతూ ఉన్నాయి. నువ్వెందుకు ఇవ్వాలా? ఆ రోజు నీ పేరు రాదు బయటికి, నీ పేరు రాకుండా పరువు పోతే రాదు, రాకుండానే హామీ ఇచ్చింది, అలాగే మిగతా వాళ్ళకి జరిగింది. నువ్వెందుకు ఇవ్వాలా? ఆ రోజు ఎందుకు ఇవ్వాలా 19లో? అంటే ఆ రోజేమో ఇప్పుడు ఎవరో కెరిగితే ఎవరో నేను ఎవరికో వెపన్ గా ఉపయోగపడతాను. నేను అమ్మాయి ఈ ఎవరు అనేది నేను చెప్తాను. ఇది ఎక్కడ నేను అడిగే ప్రశ్నలో ఆ లైన్ క్లియర్ గా ఉంటే అమ్మాయి లైన్ అమ్మాయి 17 నుంచి ఇప్పటిదాకా చెప్పిన లైన్లు ఎక్కడ క్లియర్ క్లారిటీ స్ట్రైట్ లైన్ లేదు. ఇయ్యో అట్ట 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 తిప్పొస్తుంది. అంటే ఎవరో ఏదో డిజైన్ చేస్తే వచ్చిన ఇదిగా ఉంది. అన్నిటికీ క్వశ్చన్ మార్క్. నువ్వు ఎందుకు చెప్పలేదు? భయం. ఏంటి భయం? అప్పుడు లేని అప్పుడున్న భయం, రేప్ చేసినప్పుడు లేని, 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చింది ఆ భయం. అంటే ఇవాళ అతను సెలబ్రిటీ అయ్యాడు, అతను బాగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. సో ఇన్నాళ్ళు అతని చాటును పెరిగావు, అతని చాటును ఉన్నావు, అతనితో అన్ని పొందావు. నువ్వు ఆయన పొందాడు అనుకుంటున్నావు సరే నీ మాట ప్రకారం, ఆయన పొందాడు నువ్వు పొందావు. ఇప్పుడు ఏదో నువ్వు ఆశించింది దొరకట్లా. ఒకటి అలా ఉండాలి. ఒకటి నీ స్వార్థంగా నువ్వేదో ఆయన ఆశించి దొరకలేదు, ఆస్తి అడిగావో లేకపోతే ఇన్నాళ్ళు మన కలిసి నా కనుక నాకు ఇల్లు అడిగావు, ఏమి అడిగావు, ఏదైనా ఆయన ఇవ్వలేదేమో. ఆ ఇఫ్ నువ్వు ఆశించింది దక్కలేదనో, నువ్వు కోరుకున్నది దొరకలేదనమో ఇవాళ తిరిగి రివర్స్ అయ్యావు. అంతకుముందు లేకపోతే 5 ఏళ్లలోనే ఎప్పుడో ఒకసారి బయట ఎక్కడ ఈ 5 ఏళ్లలో ఏనాడు ఏ ఇంట్లో ఎవరి దగ్గర కూడా నన్ను జానీ మాస్టర్ వేధిస్తున్నాడు, నన్ను జానీ మాస్టర్ చెప్పరా? నాకు జానీ మాస్టర్ దేవుడు అని చెప్పింది, నాకు దేవుడు ఈ జీవితం ఆయన అయితే ఇచ్చాడు. వెనకాల ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా అమ్మాయే కావాలని అది చేసిందా, లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కావాలని చేశారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో కాదమ్మా, సినిమా ఫీల్డ్ కల్లా రాజకీయం, రాజకీయ ఇండస్ట్రీ. ఇవాళ పవన్ కళ్యాణ్ 2029కి ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ కూటమి తరపున
ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో అని ఇప్పుడు ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ అని చెప్తారు. ఎవరిని అడిగారు 2000, ఎందుకంటే 2029 నాడు చంద్రబాబు గారు 87, ఆల్రెడీ ఆయన ఇదే నా ఆఖరి ఎలక్షన్ అని కూడా చెప్పేశారు. సో కూటమి తరఫున ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆటోమేటిక్ గా ప్రజల్లో కానీ జనస్థాయి ఇవాళ ఉన్నది మొత్తం 2029 నాటికి ఈ కూటమి తరఫున ఆయన గెలుస్తారు గెలవ తర్వాత కూటమి తరఫున సీఎం క్యాండిడేట్ ఆయనే అనేది ప్రజల్లో. ఇది చంద్రబాబుకి మింగుడు పడని విషయం. తన 50 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో 14 ఏళ్ళు 19 ఏళ్ళు 20 29 19 ఏళ్ళు సీఎం గా ఉండి తన కొడుకును ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా ఇంకెవరో వచ్చి కూర్చుంటే అది ఆయన భరించలేని పడదు. ఆయన కొడుకు కోసం ఆ ప్రేమ తప్పులేదు. ఏ తండ్రి అయితే తన కొడుకును చూసుకుని ముందు పెట్టాలి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు తన కొడుకును ముందుకు తీసుకురావాలి. 2029కి తన కొడుకు ఈ దీని పక్కన ముఖ్యమంత్రి లోకేష్ ముఖ్యమంత్రి అని చెప్పాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలీస్ మాకు ఉన్న చాలీస్ లోకి పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యి దాటుకుని వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యం లోకేష్ లేదు. కనుక చంద్రబాబు అతన్ని ముందుకు పూజ చేయాలి. అతని ముందుకు పూజ చేయాలంటే ఈ గీతను చిన్న గీత చేయాలి. పవన్ కళ్యాణ్ అనే గీతను చిన్న గీతను చేస్తే ఈ గీత పెద్ద గీతగా కనబడుతుంది. సో ప్రజల్లో పవన్ కళ్యాణ్ అప్రతిష్ఠ చేయాలి. ప్రజల్లో పవన్ కళ్యాణ్ అప్రతిష్ఠ చేయాలంటే డైరెక్ట్ గా అటాక్ ఇచ్చాడు అనుకోండి చంద్రబాబు ప్రజల్లో హీనుడైపోతారు. ప్రజలు అందరూ చూడు నిన్నగా వాడుకునిపోయారు. కానీ చంద్రబాబు రాజకీయ తంత్రం అతని దగ్గర మహత్తరం ఇలాంటి చుదర రాజకీయాలు చాలా ఉంటాయి. చంద్రబాబు గురించి తెలిసిన వాళ్ళకి ఈయన ఎవరో మహానాయకుడైన మహాదేవుళ్ళు అండి. రామారావు గారిని పొడిచి వెనుపొడి కంట నీడ చూపి అందరి చేత పార్టీని కాపాడటానికి ఆయన మంచి పని చేశాడు అని నమ్మించగలిగాడు. ఆయన అలాంటి మీద చేసిన పాపాన్ని కూడా అది ఒక పుణ్యకారంగా ప్రజలను నమ్మించగలిగిన గొప్ప వ్యక్తి. అదే రామారావు చూపించాడు. కానీ ఇప్పుడు కూడా ఏంటి తను పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా చూడండి మధ్యకాల పవన్ కళ్యాణ్ ఓ హాహాహో మెచ్చుకుంటూ తను మెచ్చుకుంటూ ఉంటాడు. వెనకాల ఈ పవన్ కళ్యాణ్కి ఏంటి కనెక్షన్ నేను అడగచ్చు. పవన్ నిజంగా ఇప్పుడు కళ్యాణ్ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో డిఫేమ్ చేయాలి లేకుంటే ఆయన సీఎం కాకుండా చేయాలి అనుకుంటే జానీ మాస్టర్ ఎందుకు, అదే ఆయన ఎందుకు అస్త్రంగా ఉపయోగపడ్డారు? అది కాదు మీరు నేను ఆలోచించే రాజకీయం అలాంటి అది చంద్రబాబు రాజకీయం కాదు. చంద్రబాబు తన చేతికి మట్టి అండకుండా మంటలు చేయగిన మహానుభావుడు. ఆయన ఏంటంటే తను ప్రజల్లో ఈ పవన్ కళ్యాణ్ మనుషులు వరుసగా చూడండి భాష పవన్ గురు శిష్యులు పవన్ నెక్స్ట్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యుడు. నెక్స్ట్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్కి దగ్గర అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మనుషుల్ని ఒక్కొక్కరిని బద్నాం చేస్తూ అలా అలా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఫైనల్ గా ప్రజల్లోకి ఏమవుతుంది ఇది ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మనుషులందరూ ఇంతే ఆడాళ్ళతోటి అసభ్యమైన జీవితాలు అందరూ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండేవాళ్ళు అందరూ ఇలాంటి వాళ్ళే. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడేలే ప్రజలు వచ్చేస్తే ఇలాంటి వాడేలే మొదటి పేలం పెళ్లి చేసుకుని మొదటి పేలం ఉండగానే విడాకులు కూడా ఇవ్వకుండా రెండో పేలానికి కడుపు చేసి నాలుగు అమ్మ పిల్లడికి 4 ఏళ్ళు అయినాక విడాకులు తీసుకున్నాడు. సో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చుట్టుకున్నాడంటే ఆడాల విషయంలో చెప్పి అని పవన్ కళ్యాణ్ యొక్క విలువని పబ్లిక్ లో మసకబారించడం అతని డామేజ్ ఇమేజ్ని డామేజ్ చేయించడం. ఎందుకంటే ఇవన్నీ డైరెక్ట్ అక్కడికి ఈ వేళ్ళు కదిలిస్తున్నారు. ఈ వేర్లన్నీ కలిసి ఈ వేర్లు ఎక్కడికి వెళ్తే ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆ వేర్లు ఆ చెట్టుకి సంబంధించినది అదే జరుగుతుంది. సో అప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ని బద్నామ చేస్తే బద్నామ అయిపోతే అప్పుడు ఈజీ తన కొడుకుని ముందు చేయడానికి. 2000 అయితే చిట్టి గారు, చంద్రబాబు చిట్టి గారు రాజకీయం ఏంటంటే చంద్రబాబు తను లెక్క ఎట్లా ఉంటుంది అంటే పెదాలు పలకరిస్తుంటే కనుబొమ్మలు ఎక్కిరిస్తుంటాయి. చంద్రబాబు గిల్లేది అతనే, జోలపాట పాడేది అతను. రేపు ఈ పని చేస్తాడు, రేపు ఒకే దెబ్బకి రెండు పెట్టాను. ఈ పని అంతా మీలాంటాడు నాలాంటాడు ఏమనుకుంటాం? ఇది వైసీపీ రాజకీయంగా వైసీపీ చేస్తాను ఇది అనుకుంటున్నాం. సో నింద వైసీపీ మీద వెళ్ళిపోతాం, ఫలితం తనకు దొరుకుతుంది ఒకే దెబ్బకి. చిట్టి గారు ఇక్కడ ఇంకొక వెర్షన్, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించే ఒక స్ప్లిట్ అనేది కనిపిస్తోంది. అక్కడ పర్టికులర్ గా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ కావాలని చేశారు అనేది సోషల్ మీడియాలో ఎందుకని అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, అటాక్లు జరుగుతున్నాయి. ఎందుకంటేమ్మా ఇక్కడ నీకు ఒక అల్లు అర్జునే కాదమ్మా, ఒక జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా ఫీల్డ్ లో వీళ్ళిద్దరూ ఎదుగుతున్నారు, బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ గా ఎదుగుతున్నారు. ఎవరి షాడోను ఎవరి ఇదో కాకుండా వాళ్ళంతటి వాళ్ళు అలా కిగిలిలాగా నిలబడుతున్నారు. ఇది వాళ్ళ ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ సంబంధికుల మనుషులే. ఇది బ్యాండ్ వ్యాగన్ పవన్ కళ్యాణ్ సారీ ఈ చిరంజీవి బ్యాండ్ వ్యాగన్ లో
అర్జున్ పడట్ల, అర్జున్ అల్లు అర్జున్ అల్లు అనే బ్రాండ్ తోటి వెళ్తున్నాడు. అల్లు రామండి మనవడు నేను, అల్లు అరవింద్ గారి కొడుకు నేను, నాది ఒక అల్లు బ్రాండ్ మాది మూడు తరాలుగా ఇండస్ట్రీ ఉంది. సో అతను ఇండిపెండెంట్ గా అల్లు బ్రాండ్ గా పెరుగుతున్నాడు. ఈ మెగాస్టార్ వ్యాండ్ బ్యాగర్ లో పడతాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తనంత తనగా ఒక ఎన్టీఆర్ మనవడుగా తను ఎన్నో ఆటతో వీళ్ళిద్దరు ఎదుగుదలా, వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అతను ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు, ఇతనేమో 69 ఏళ్ల తర్వాత బెస్ట్ యాక్టర్ అవార్డు సంపాదించగలిగారు. సో వీళ్ళ ఎదుగుదలని భరించలేదు, వీళ్ళ ఎదుగుదలని భరించలేక వీళ్ళ ఎదుగుదల వాళ్ళకి అట్రిబ్యూట్ అవుతుంది. నీకు అర్థమవుతుందా? వాళ్ళ ఎదుగుదల అది కూడా వీళ్ళకి అట్రిబ్యూట్ అయిందనుకో సంతోషమే, మా వాడే మా గ్రూపే మా మా మనిషి అని. అది అట్రిబ్యూట్ అవుతుంది ప్రజల్లో, అది ఇండిపెండెంట్ గా వెళ్తున్నాయి. ఇండిపెండెంట్ గా వీళ్ళ ఎదుగుదల వాళ్ళకే తప్పితే వీళ్ళకి అట్రిబ్యూట్ అవుతుంది. ఈ అట్రిబ్యూట్ అవట్లేదు కనుక వీళ్ళకి ఏడుపు, వీళ్ళ ఏడుపు మన మన వల్ల మన కారణంగా అనే మాట రావట్లేదు. అతను వాళ్ళు వాళ్ళుగా ఎదుగుతున్నారు, మన వల్ల ఎదిగారని కానీ మన వల్ల పెరిగారని కానీ మన అంతానికి అవకాశం లేకుండా పోతారు. అది ఏడుపు. ఆ ఈర్ష్య వల్ల చిట్టి వ్యక్తుల గారు మీద వాళ్ళు తుమ్మినా ట్రోలింగే, తగ్గినా ట్రోలింగే, ఏమి చేసినా ట్రోలింగే చేస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ గొడవలు. ఈ బుద్ధి లేని పనులు. అయితే ఇక్కడ వర్షన్స్ ఎన్ని రకాలుగా వినిపించినప్పటికీ కూడా పోలీసులు ఆధారాలు అనేవి లేకుండానే అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించారా 14 డేస్, అక్కడ ఏం జరిగింది అసలు? అదే చెప్తే అందుకే ఇక్కడ నేను పొలిటికల్. ఇప్పుడు బోక్స్ కేసు పెట్టడానికి ఏ ఆధారాలతో పెట్టారమ్మా వాళ్ళు? ఆ సెక్షన్ 376 అది పెట్టాలంటే ఇప్పుడు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి, ఎప్పుడో 19లో జరిగింది అంటారు. దాని ఆధారాలు ఏమి సేకరించారు మీరు? ఏ సాక్ష్యాలు కానీ? అమ్మాయి ఉంది, అమ్మాయి అంటే అది ఏమన్నా వేదవాక్క, అమ్మాయి అంటే గాస్పల్ చూస్తా. అమ్మాయి ఒక ఇలా అయితే ఏ ఆడపిల్లనైనా ఎప్పుడైనా ఎవరినైనా ఒక వేషం వాళ్ళందరూ కోపం ఉండి ఆ డైరెక్టర్ మీద 2 3 ఏళ్ళ తర్వాత నేను వేషం కోసం వెళ్తే నన్ను పెట్టుకున్నామన్నాడు అనొచ్చు. ఏ అమ్మాయి అయినా ఏమైనా అనేచ్చు కదా, ఏమైనా ఎవరి మీద కాసి కోపం ఉంటే కష్ట తీసుకోవడానికి లేదు. అయ్యి ఆధారాలు ఉండాలి. ఏమి బోక్స్ కేసు పెట్టడానికి 376 ఏం ఆధారం సేకరించారు పోలీసులు? ఏం ఆధారం సేకరించారు? ఏమీ లేదు. కోర్టు రేపు చూడండి, కోర్టు కొట్టేస్తుంది. రేపు జడ్జి ఈ పోలీసులను మందలిసి గతంలో కూడా కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టులో మందలించింది. మీరు ఊరిని నోటి సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇష్టం వచ్చేటట్టు పెడితే ఎట్లా? మీరు ఆ సెక్షన్ కావాల్సిన ఆధారాలు ఏం సేకరించారు? మీరు ఏం సేకరించి మాట్లాడుతున్నారు? పెడతారు సెక్షన్స్ మీ ఇష్టానికి వాడతారని పోలీసులు మందలించింది కదా కొన్ని కేసులు ఇలాంటివి. సో రేపు కూడా చూడండి, కోర్టు పోలీసులు మందలిస్తారు. ఇక్కడ పోలీసు ఎందుకు అంత ఉత్సాహంగా చేస్తుంది? ఒక పక్క రూలింగ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ యొక్క మనిషి అయినా ఎందుకు జరుగుతుంది? అక్కడ ఈ శక్తులు అండగా ఉంటున్నాయి ఆ పోలీసుకి. అందుకే చకచక చకచక ఏ అసలు ఇంటర్నేషనల్ దొంగను పట్టుకోవాల్సినంత పట్టుకునే అంత దీంట్లో గోవాకి వెళ్ళిపోయింది పోలీసు, అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ పోయి పరిగెత్తేది ఏదో ఇంటర్నేషనల్ దావూద్ ఇబ్రహీములు వీళ్ళని పట్టుకునే లెవెల్లో అంత తీవ్రంలో పోలీసు ఎందుకు పనిచేస్తుంది ఇలాంటి వాళ్ళని బట్టి? ఇక్కడ మళ్ళీ వినిపిస్తున్నది జానీ మాస్టర్ గతంలో ఇలాంటి పనులే చేసేవాడు, గతంలో ఆయన మీద కేసులు కూడా పెట్టారు, పార్టీలకు డ్రగ్స్ ఇలాంటివన్నీ వినిపించిన తర్వాత మీకు జానీ మాస్టర్ గురించి తెలుసా? జానీ మాస్టర్ ఎలా ఉండేవాడు? నాకు జానీ మాస్టర్ గురించి తెలుసమ్మా. ఆయన ఎలాంటి మంచివాడు అంటే, అంటే ఇప్పుడు కుర్రతనంగా ఏదైనా జరుగుతుంది, కుర్రతనంలో జరిగేటప్పుడు ఇప్పుడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఉన్నాడు వాడు. అతను యూత్ లో, నేను ఇంటర్ కాలేజ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన యూత్ లో ఆయన న్యూ కాలేజీలో చదువుతూ క్యాసినో థియేటర్ దగ్గర ఒక అమ్మాయిని పట్టుకుని లాగి ఏడిపిస్తే అప్పుడు ఏడిపిస్తే కేసు అయింది, అంత గొడవ గొడవ అయింది, క్యాసినో థియేటర్ను పగలగొట్టారు. ఆ రోజు స్టాలిన్ కుర్రాడు స్టూడెంట్, ఇవాళ సీఎం. సో అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఏదో జరిగి పురాతనంలో ఏదైనా జరుగుండొచ్చు, అది దాన్ని పట్టుకుని అదే అతని క్యారెక్టర్ నిర్ధారించడం తప్పు. ఇక్కడ అతను క్యారెక్టర్ ఎలాంటిది అతను మీకు తెలుసో తెలియదు. మామూలుగా డాన్సర్స్కి ఇచ్చే డబ్బులు 2% మాస్టర్కి ఆటోమేటిక్గా ఇవ్వాలి. సర్వీ కమిషన్ లాగా రూల్ అది, ఎవరో పెట్టిన రూల్, అసోసియేషన్ పెట్టింది. డాన్స్ మాస్టర్కి వాళ్ళకి ఇచ్చే 1500 ఉంటుంది, 1500 ఒక 3000 15000 కూడా ఉంటుంది, ప్రాజెక్టును బట్టి ప్రోడక్ట్ని బట్టి. దాంట్లో 2% ప్రతి డాన్సర్ మాస్టర్కి ఇవ్వాలి. డాన్స్ మాస్టర్ వరకు ఒక పైసా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఏమన్నాడే వాడు అని అడితే, కష్టపడేది మీరు, నేను ఒకసారి మూమెంట్ చేసి చూపిస్తాను, తర్వాత ఇక డాన్స్ హీరోకి హీరోయిన్కి కెమెరాకి సెట్ కోసమని లైటింగ్ కోసమని 6 7 సార్లు రిహార్సల్స్ చేసేది మీరమ్మా, మీరు చేస్తారు. మీ మీ డబ్బులు నాకెందుకు? మీ కష్ట జీవితం నాకెందుకు? నాకు వచ్చే నా జీతం ఉంది, మీ ఆ డబ్బు నాకు అవసరం లేదు, మీరే ఉంచుకోండి. అలాంటి మనిషి అలా చేస్తున్నాడు. మిగతా వాళ్ళు చాలా మంది తీసుకుంటారు, కానీ ఆయన తీసుకోండి హెల్పింగ్ నేచర్. అనేక మందికి అతను సహాయపడు,
డబ్బులు ఇంత సంపాదించి కూడా అతను సొంత ఇల్లు తెలుసా, సొంత ఇల్లు. ఇప్పుడు ఆ వైఫ్ గొడవ చేస్తా ఉంటే ఇప్పుడు ఏదో ప్లాన్ చేస్తాడు సొంత ఇల్లు అంటే సంపాదించిదంతా వాళ్ళకి ఎవరు అడిగితే, ఎవరు పరిచయం ఉన్న వాళ్ళు అడిగి ఇదిగో నా ఇంట్లో ఫాదర్ కూడా బాగాలేదు, ఒక్క డాన్సర్ సేకాను 24 గంటలు ఎవరైనా సరే అయితే పరిచయం ఉన్న వాళ్ళు అన్న ఇలాగ నాకు హాస్పిటల్ ఖర్చు కూడా తప్పని ఇచ్చే ఇస్తాడు అలాంటి. అందుకే అవన్నీ ఉన్నాయి కనుక ఇది నేను అతను అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు అది వాస్తవం, ఆ అమ్మాయి ఏమి తను లేకపోతే నేను లేను అనుకుంది అది వాస్తవం, అతను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇద్దరు ఇష్టపడే ఇద్దరు ఇష్టపడే పెళ్లి దాకా వెళ్ళింది, ఇద్దరు ఇష్టపడే సినిమాలో హీరో హీరోయిన్గా కూడా ముహూర్తం జరిగింది ఆ సినిమాకి. సో ఇవన్నీ కరెక్టే, అతను మోహన పడ్డాడు దాన్ని ఇలాగూ రేప్ చేశాడనే మాట నువ్వు ఇన్నాళ్ళు అందుకోటి ఉండి అనుభవించి ఇవాళ ఎవరో తెలిగితే ఎవరు నేను వెపర్గా ఆయుధంగా వాడుతుంటే ఉపయోగపడుతున్నావు తప్పు అమ్మ చేస్తారో తప్పు అది చెప్తున్నా. ఆయన మిగతా విషయాల్లో చాలా హ్యుమానిటీ ఉన్నవాడు అతను భాష జానీ మాస్టర్ చాలా హ్యుమానిటీ ఉన్న, నేను ఎంతో మంది చేసి నాకు తెలుసు ఇండస్ట్రీలో ఉన్నా ఉంటారు. కనుక ఇది ఏంటంటే వెనక ఈ రాజకీయ కుట్ర ఉండడం బట్టే పోలీసులకి అత్యుత్సాహము, ఒక అధికారంలో ఉన్న పార్టీ యొక్క మనుషులు తెలిసినా కూడా అలా లక్ష్యం చేయకుండా వెళ్ళిపోతుంది ఎక్కడికో గజదొంగని ఒక పెద్ద ఇంటర్నేషనల్ వాడిని పట్టుకున్నాడు టప్పు 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 అని ఎంతో సీరియస్ సెక్షన్స్ చేసి వెనకాల ఎవరో ఫోర్స్ చేస్తే పోలీసులు యాక్ట్ చేయరు మనకు తెలుసు. పోలీసులు ఇంత స్పీడ్గా ఇంత యాక్టివ్గా పనిచేస్తారంటే వెనకాల ఎవరో ఒక డూ ఆర్ డై అనే లాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోతు చేయరు అది జరుగుతుంది. ఇది క్లియర్గా కనపడుతుంది ఇది స్ట్రాటజీ. అమ్మాయికి ఇంత తెలివితేటలు నేను అనుకోను, ఇది ఇప్పుడు పెడితే ఫోక్స్ 796 376 కేసు పడదు పడదు అందుకని అప్పుడు మైన అప్పుడు నేను మైనర్ అప్పుడైతే ఆ డే ఇయర్ పెడితేనే పడుతుంది ఈ కనుక అలా పెడితే రెండు రకాలు ఎరుక్కుంటాడు సినిమా ఫీల్డ్ బ్యాన్ చేస్తాడు అక్కడ జైల్లో ఉండిపోతాడు. ఇది ఇంత తెలివిగా బ్లాక్ చేయాలని ఆ అమ్మాయికి ఉండదు వెనకాల ఎవరో డ్రాఫ్ట్ చేశారు బ్యూటిఫుల్ గా తెలివితేటలుగా డ్రాఫ్ట్ చేసి ఈయన పాపం చేసి తప్పల్లో ఏంటంటే జానీ మాస్టర్ ఎస్కేప్ అయి ఉండకూడదు డైరెక్ట్ గా ఫేస్ చేసి ఉన్నారు. ఎస్కేప్ అయ్యేటప్పుడు వాళ్ళండి మామూలు జనాలు కూడా తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడు ఇది మన ఆటోమేటిక్ అనేమాట. అతను పారిపోయింది కోర్టులో బెయిల్ తెచ్చుకుందాం తెచ్చుకుంటా కలుద్దాం. ఇలా గతంలో ఒకసారి ఆయనకి అలా పిలు మాట్లాడటానికి పిలిచి పోలీస్ స్టేషన్లో గతం కేసప్పుడు మాట్లాడడానికి ఏం లేదు మీరు రండి డిస్కస్ చేద్దాం తక్కువ నేను మాట్లాడటానికి వెళ్ళినాక అందరం లోపలేసాను అందుకని వీళ్ళు ఈ పోలీసులు ఇలా చేస్తారు తెలుసు జస్ట్ రండి ఎంక్వైరీ కోసం లేకపోతే కానీ మనకి అందుకని బెయిల్ తెచ్చుకుందామని బయటికి వెళ్ళాడు. అది ఎవరో అది ఎవరు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు ఆయన అందుకని మిస్ అయ్యాడు. అది వీళ్ళకి గట్టి పొట్టాయి తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడు అది ఇట్ ఈ హీ విల్ కమ్అట్ క్లీన్ డెఫినెట్ గా పోస్ట్ కేసు అనేది సెక్షన్ అనేది జడ్జి ఖచ్చితంగా వీళ్ళని ప్రశ్నిస్తారు ఏ ఆధారాలు అని అడుగుతారు ఈ ఆధారాలు ఏవి వీళ్ళ దగ్గర లేవు అమ్మాయి నోటి కెనాట్ టేక్ ఒక అమ్మాయి అంటే మొగాళ్ళందరూ మొగాళ్ళ మాటలన్నీ అబద్ధాలు ఆడవాళ్ళ మాటలన్నీ నిజాలు ఇది ఇడియాటిక్ థింకింగ్ ఇది ఈ థింకింగ్ పోవాలి జెండర్ వ్యత్యాసం పోవాలి. ఆడవాళ్ళందరూ సతీ సావిత్రులు సతీ అరుంధతులు సతీ అనసూయులు మగవాళ్ళందరూ దుర్యోధన దుశ్శాసన రావణాసురులు కాదు ఇక్కడ సోర్పడకలు ఉన్నారు అక్కడ మృగాడు ఉన్నారు రెండు సో బాధితులు రెండు వైపులా ఉన్నారు. సో నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతాయి అనేది మళ్ళీ మనకు మండే కల్లా తెలుస్తాయి కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం చిట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.